గారే వచ్చి మళ్ళీ చేసినట్టుంది. జై బాలయ్య, జై ఎన్టీఆర్. కథాన్ని మర్చిపోయి తన స్నేహితుల కోసం వెళ్ళి వాళ్ళకి ఆఫర్ ఇస్తారు చూడండి, అది అద్భుతమైన సన్నివేశం. అలాగే ప్రకాష్ రాజు గారు ఈ 90 రామారావు వెంటి కృష్ణుడు ఏంటి అంటారు కదా, అదొకటి అద్భుతమైన సన్నివేశం. రెండు కూడా చాలా అద్భుతంగా చేశారు కృషి గారు. హ్యాట్సాప్ టు కృషి గారు, చాలా అద్భుతంగా చేశారు కృషి గారు. రెండు రామారావు గారే కదా, ఆయన పేరేదే ఎన్టీఆర్ బయోపిక్ అంటే మెయిన్ ఆయనే ఉంటారు. కాకపోతే మహానాయకుడులో అందరూ కనబడతారు. ఇంకా పొలిటికల్లో ఉంటుంది, దీంట్లో కనబడిన వరకు అంతే, ఎంతవరకు అంటే అంతవరకే. ఇప్పుడే 2 గంటల 50 నిమిషాల 50 సెకండ్ల మూవీ ఇది, ఆల్మోస్ట్ ఆల్ 3 అవర్స్ మొత్తం అంటే అందరినీ చూపించామనుకోండి 5 గంటలు పడుతుంది మూవీ. చాలా బాగా చేశారు, ఫుల్ఫిల్ చేశారు బాలకృష్ణ గారు. చాలా బాగా కష్టపడ్డారు, రాత్రి పగలు లేకుండా డే అంటే నైట్. యాక్చువల్గా 6 గంటల తర్వాత ఆయన చేయరు, కానీ నైట్ 1 గంట 2 వరకు చేసేవారు షూటింగ్. అది చాలా అద్భుతంగా చేశారు. హ్యాట్స్ ఆఫ్ టు బాలకృష్ణ గారు అండ్ హ్యాట్స్ ఆఫ్ టు క్రిష్ గారు అండి. థ్యాంక్ యూ సో మచ్. జై బాలయ్య. ఈరోజు జై బాలయ్య, జై జై బాలయ్య. ఇప్పుడే సినిమా చూసి వస్తున్నామండి. సినిమా చాలా అద్భుతంగా ఉంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది. మా బాలయ్య బాబు పర్ఫార్మెన్స్ చేస్తే ఎలా ఉంటుందంటే హిస్టరీ చరిత్ర తిరగా రాస్తామండి. నిన్న మొన్న కొందరు కూశారండి, ఆ కూసిన వాళ్ళకి ఒకటే సమాధానం, చరిత్ర మేమే సృష్టిస్తాం, చరిత్ర మేమే తిరగా రాస్తాం. చాలా అద్భుతంగా వచ్చింది. మా బాలయ్య బాబు నటన ప్రతి ఫ్రేమ్లో కనబడుతుంది, చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. సినిమా ఎక్స్ట్రాడినరీగా వచ్చిందండి. ఇందులో వచ్చిన ప్రతి పాత్ర, చంద్రబాబు నాయుడు దవ్వండి, సావిత్రి దవ్వండి, జయప్రద దవ్వండి, కళ్యాణ్ రామ్ గారు దవ్వండి, ప్రతి పాత్ర కూడా చాలా అద్భుతంగా వచ్చిందండి. డైరెక్టర్ కృషి గారు చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా కృషి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జై బాలయ్య. అలా తెరమే చూస్తుంది నిజంగా గూజ్ బంప్స్ అనమాట. చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను ఈ రోజున అన్నగారిని చూస్తున్నాం అనేది చాలా చాలా బాగుంది. అన్నగారిని మళ్ళీ మాకు చూపించిన బాలయ్య బాబు గారికి బాగా నచ్చిందంటే బాగా ఎమోషనల్గా ఫీల్ అయింది. దివిసీమ ఎపిసోడ్ అండి, చాలా చాలా బాగుంది దివిసీమ ఎపిసోడ్. ఆ మ్యూజిక్ కానీ అండ్ క్లైమాక్స్ కూడా పార్టీ అనౌన్స్ చేయడం కూడా చాలా బాగుంది. ఎన్టీఆర్ అభిమానిగా కేరవన్ గారు 100% న్యాయం చేశారు సినిమాకి, మాత్రం చాలా చాలా బాగుంది. క్రిష్ గారు కూడా అద్భుతమైన డైరెక్షన్ అండి. నెంబర్1 టాలీవుడ్ గర్వించదగ్గ డైరెక్టర్ క్రిష్ గారు, అది మాత్రం వాస్తవం. మా అభిమానులకు ప్రతి సంక్రాంతికి ఒక కాల్ రగరేసేలాగా ఒక సినిమాని ఇస్తున్న మా బాలయ్య బాబుకి హ్యాట్స్ ఆఫ్ బాలయ్య. ఇలాంటి హీరో ఉండడండి. ఇంకా అన్నగారు తర్వాత బాలయ్య బాబే, ఇంకో హీరో మాకు దొరకడు. జై బాలయ్య, జై జై బాలయ్య. అబ్బా అందరూ బాగున్నారండి నిజంగా. సుమంత్ గారు కానీ, విద్యాబాలన్ గారు కానీ, ప్రతి ఒక్కరు, సిబిఎన్ గారు క్యారెక్టర్ చేసిన రానా గారు కానీ, కళ్యాణ్ రామన్న అయితే మండి, అందరు చాలా డిట్టో దిగిపోయారు. ప్రతి ఒక్క డైరెక్టర్ మనకు తెలియదు కదా, 90స్లో పుట్టిన మనకి. వన్ మ్యాన్ షో అయితే ఇది ఎన్టీఆర్ గారు బయోపిక్ తీస్తే ఎన్టీఆర్ గారు చూపించుకుంటే ప్రతి ఒక్క చుట్టుపక్కల క్యారెక్టర్ అంటే నాగేశ్వరరావు గారు ఎంత రోల్ ప్లే చేశారు అందరికి తెలిసిందే కదా. ఆయన ఫుల్ లెంత్ సినిమా అంతా ఉన్నారు ఆయన, తప్పలేదు. ఇంకా సిబిఎన్ గారు అంటారా, ఇప్పుడు ఎంట్రీ పార్టీ ఇప్పుడు అనౌన్స్ చేశారు కాబట్టి సో కొంచెం క్యారెక్టరే. ఇంకా ఆల్మోస్ట్ కళ్యాణ్ రామన్ కూడా బాగానే చూపించారు, హరికృష్ణ గారి క్యారెక్టర్ చాలా బాగుందండి సినిమా. ఇలాంటివన్నీ పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సంక్రాంతి మగాడు మనగాడు బాలయ్య బాబు మాత్రమే అగైన్ ప్రూవ్డ్. జై బాలయ్య. హాయ్ ఫ్రెండ్స్, ఐ యామ్ జోష్ రవి. నా పేరు హర్షిణి. నమస్తే అండి, నా పేరు భద్రం. ఫర్ ఆల్ ఫిల్మ్ రిలేటెడ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ ఎంటర్టైన్మెంట్.